పార్ట్ టైం టీచర్స్ గా పనిచేస్తున్న తమను రాజమహేంద్రవరం అర్బన్ డిఐ వేధింపులకు గురి చేస్తున్నారంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరికి రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు పీఈటీ టీచర్లు ఫిర్యాదు చేశారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్ ఎదుట వారు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎస్ఏ లోని పార్ట్ టైం టీచర్స్ గా పనిచేస్తున్నామండి. ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ మేము అయితే ఇప్పుడు జగనన్న గారి విద్యా కానుకగా మనకి షూస్ అవి వచ్చినాయి. షూస్ బుక్స్ అవి చాలా వచ్చినాయి. అయితే అవి కూలీలు పెట్టి మోయిస్తే బాగుంటుంది. మేము అందరం లేడీస్ ఉన్నాము, 40 అబౌ ఉన్న వాళ్ళు ఉన్నాము. ఆ బరువులు మేము మొయ్యలేము. మేము అధికారులకు వ్యతిరేకం కాదండి, మా బాధను అధికారులు అర్థం చేసుకుంటారని మేము వేడుకుంటున్నాము. అవి మోసాక మేము ఇంటికి వెళ్ళి సిక్ అయిపోయి పడిపోయామంటే మా ఫ్యామిలీకి ఏమీ ఆధారం లేదు. ఈ కరోనా టైంలో కరోనా అది వచ్చిందన్న మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మా దాంట్లో ఇద్దరికి కరోనా వచ్చేసింది ఆల్రెడీ. ఈ బుక్స్ మధ్యలో ఉండి అది మేము అంతా సర్వశిక్షా అభియాన్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నామండి. ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీలో మేము అందరిని ప్రతి సంవత్సరం మేము రెన్యూల్ అవుతూ 2012 నుంచి జాబ్ చేస్తున్నామండి. ఈరోజు ఈ సంవత్సరం ఏంటంటే జగనన్న విద్యా కానుక సందర్భంగా స్కూల్కి వచ్చిన బుక్స్ బండిల్స్ బట్టలు షూలు అవన్నీ కూడా మా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగంలో మా చేత మోయించడం కాకుండా మాట్లాడవలసి వస్తుంది అధికారుల చేత. ఎందుకంటే కూలీలు లేకుండా ఈ కరోనా టైంలో ఒకళ్ళొకళ్ళ చేతులు మార్చుకుని దానివల్ల మాకు చాలా భయభ్రాంతి గురి అవుతూ చాలా ఇబ్బంది గురవుతుంది. అధికారులు చెప్పుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయవలసిందే, లేదంటే మీ జీతాల బిల్లు ఆఫ్ చేస్తాం అని హుకుం జారీ చేసి మమ్మల్ని నీచమంగా మాట్లాడడం వల్ల రాజమండ్రి ఈరోజు రాజమండ్రి పార్టీ మినిస్టర్ అందరం కూడా రావడం జరిగిందండి. జేసీ గారిని కలిసాం, జేసీ గారికి మా సమస్యను వినిపించమండి, అది తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఈ విషయం గవర్నమెంట్ నుంచి కూడా ప్రత్యేకించి ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. ఏవైతే నా వీటికి సంబంధించిన కూలీ వాళ్ళు పెట్టుకుని బిల్లు పెట్టుకుని ఉన్నా సరే కేవలం మీకు నెలకు జీతం ఇస్తున్నాం కాబట్టి మీరు చేయవలసిందని చెప్పేసి అధికారులు మాపై చాలా మంది చేస్తున్నారండి. ఈ సందర్భంగా మేము చేసే జేఎస్సీ యూనియన్ సార్, 588-2013 సార్. నా పేరు శివనాగ మల్లేశ్వరి. నేను పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నాను, స్టేట్ యూనియన్ లీడర్ను కూడా. అయితే మాకు రాజమండ్రిలో డిఏ దిలీప్ కుమార్ గారు ఉన్నారు సార్. మాకు ఆ విషయం మీద చాలా బుక్స్, యూనిఫామ్స్, షూస్ వచ్చాయండి, బండిల్స్ వచ్చాయి. అవన్నీ ఒక రూమ్లో పెట్టారు సార్. మేము లేడీస్ మేము వచ్చేసి 27 మంది ఉన్నామండి, 7 మగవాళ్ళు ఉన్నారు. ఆ బండిల్స్ అన్నీ మేము తీసి మొయ్యాలని చెప్పేసి చెప్తున్నారు. దాని విషయం మీద TV9లో కూడా వచ్చింది, చాలా కేకలు వేశారు ఆడవాళ్ళమని కూడా ఆలోచించకుండా. కానీ అందంత బరువులు ఆడవాళ్ళ మొయ్యగలమా సార్? ఒకసారి మా పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. అధికారులు అంటే మాకు ఎప్పుడు యాంటీ కాదు, కానీ మా పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఆడవాళ్ళం అంతంత బరువు మొయ్యాలి అంటే 30-40 కేజీలు మొయ్యాలంటే మొయ్యగలమా సార్? మమ్మల్ని మాకు అసలు ఉద్యోగ భద్రత లేదు సార్. ఈఎస్ఐ కానీ మెడికల్ కానీ ఏమీ లేదు సార్. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఆ కోవిడ్లో బారిన పడితే మా కుటుంబాలకు ఎవరు సార్ ఆధారవా? కనీసం గవర్నమెంట్ హాస్పిటల్స్ నార్మల్ పేషెంట్లను ఎవరైనా చూస్తున్నారా? ఆ ఒళ్ళు నొప్పులతో హాస్పిటల్కి వెళితే ఎవరైనా మమ్మల్ని పట్టించుకుంటున్నారా?